కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరికి డోస్ ఇచ్చిన వైద్యులు ఇవాళ మరికొందరికి టీకా ఇవ్వనున్నారు. తొలిదశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఇవాళ కూడా ఈ ట్రయల్స్ జరగనున్నాయి. ఫేజ్ 2 డోస్ ఇచ్చేందుకు నిమ్స్ వైద్యులు ఏర్పాట్లు చేశారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్ రెండో దశలోనూ విజయవంతమైతే కరోనా మహమ్మారిపై పోరాటంలో కీలక అడుగు పడినట్టే అవుతుంది. అందుకే ఈ ప్రయోగాలపై ఉత్కంఠ నెలకొంది. తొలి దశలో భాగంగా సోమవారం ఇద్దరిపై చేసిన ప్రయోగాల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. ఎలర్జీ లాంటివి కూడా లేవు. వారిని 24 గంటలు ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత డిశ్చార్జ్ చేశారు. దీంతో ఇవాళ మరికొందరికి ఈ డోస్ ఇవ్వనున్నారు. ఇవాళ ట్రయల్స్ కూడా పూర్తయ్యాక రెండవ దశ వ్యాక్సిన్ ప్రయోగాలకు నిమ్స్ వైద్యులు సిద్ధమవుతున్నారు. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, ఈ వ్యాక్సిన్ గురించి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఫస్ట్ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. ఇవాళ సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ కి వైద్యులు సిద్ధమవుతున్న తరుణంలో ఎలా ఉండబోతోంది నెక్స్ట్ ప్రాసెస్ అనేది, డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? రైట్ దర్శి, అయితే మొత్తం కూడా కరోనా వైరస్ అనేది ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే వ్యాక్సిన్ పై కూడా గత కొన్ని రోజులుగా అన్ని కంపెనీలు ముందుకొచ్చినప్పుడు కూడా భారతదేశంలో భారత్ బయోటెక్ ముందుకొచ్చింది. ఆగస్టు 15 కల్లా కూడా వ్యాక్సిన్ సిద్ధం చేస్తామని చెప్పిన నేపథ్యం ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో అయితే మొత్తం కూడా దేశవ్యాప్తంగా 12 హాస్పిటల్స్ లో క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు కూడా రంగం సిద్ధమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని హాస్పిటల్స్ లో క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించారు. ఇక ఫస్ట్ ఫేజ్ విషయానికి వస్తే, ఫస్ట్ ఫేజ్ లో కూడా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో క్లినికల్ ట్రయల్స్ అనేది కొనసాగుతున్నాయి. అయితే మొన్న దాదాపు ఇద్దరికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం జరిగింది. వాళ్లకు ఎలాంటి ర్యాషెస్ కానీ ఇతరత్ర సిమ్టమ్స్ ఏమీ లేకపోవడంతో వాళ్ళను 24 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచి ఇంటికి పంపించడం జరిగింది. 14 డేస్ వరకు వాళ్ళు అబ్జర్వేషన్ ఉంటారు. 14 డేస్ తర్వాత వాళ్లకు రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబోతున్నారు. ఇక ఇవాళ కూడా మరికొంతమందికి, అంటే మొదటి ఫేజ్ లోనే మరికొంతమందికి క్లినికల్ ట్రయల్స్ చేయబోతున్నారు. అంటే మొత్తం కూడా ఫస్ట్ ఫేజ్ లో 60 మందికి పైగా క్లినికల్ ట్రయల్స్ చేస్తామని చెప్పి నిమ్స్ వైద్యులు చెప్పిన నేపథ్యం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 2 మంది, 2, 3, 4 ఈ విధంగా ఎవరైతే స్టేబుల్ గా ఉన్నారో, ఆరోగ్యవంతులుగా ఉన్నారో, ఎవరైతే ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే నడుచుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడ వ్యాక్సిన్ సంబంధించిన ట్రయల్స్ నిర్వహిస్తారు. అయితే ఇంకా మనకు ఐసీఎంఆర్ కు వీళ్ళంతా లిస్ట్ పంపించడం జరిగింది. ఎవరైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకున్నారో ఆ లిస్ట్ పంపించారు. ఎవరి దగ్గర అయితే బ్లడ్ శాంపిల్ తీసుకున్నారో, ఆరోగ్యవంతులు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకు క్లినికల్ ట్రయల్స్ సంబంధించి ఐసీఎంఆర్ నుంచి క్లియర్ లైన్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళకు క్లినికల్ ట్రయల్స్ అనేది ప్రారంభమవుతాయి. ఇక్కడ ఇవాళ కూడా ఒకరు లేదా ఇద్దరు కూడా ఇవాళ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబోతున్నారు. మన ఇద్దరు చేశారు ఇవాళ, లేదంటే ఒకరికి లేదంటే ఇద్దరికి చేయబోతున్నారు. సో ఇవాళ చేసిన తర్వాత రేపు సాయంత్రం వాళ్ళను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ర్యాషెస్ కానీ ఇతరత్ర సిమ్టమ్స్ ఏమీ లేకపోతే వాళ్ళను 24 అవర్స్ తర్వాత వాళ్ళను డిశ్చార్జ్ చేసే అవకాశాలు మనకు స్పష్టంగా ఉన్నాయి. ఇక కరోనా మాత్రం ఎవరిని వదలట్లేదని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతున్న సిచ్యువేషన్ మనకు ప్రధానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరూ కూడా వ్యాక్సిన్ వైపే చూస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నంలో హాస్పిటల్లో కావచ్చు, ఇక్కడ మనకు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో కూడా క్లినికల్ ట్రయల్స్ సంబంధించి కూడా ఇక్కడ ప్రక్రియ అనేది ప్రారంభం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎక్కడికక్కడ కూడా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు సమాయత్తం అవుతున్నారు. 12 స్పాట్లలో కూడా క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు సర్వం సిద్ధమని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కరోనా భయం ఉన్న నేపథ్యంలో చాలా మంది శాస్త్రవేత్తలు కూడా, చాలా మంది కంపెనీలు కాబట్టి ముందుకొచ్చి ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ చేస్తామని చెప్పిన నేపథ్యం ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో మన దగ్గర సక్సెస్ అయితే కనుక, అన్ని అనుకున్న విధంగా ఉంటే కనుక మనకు భారతదేశం నుండి మొట్టమొదటి మనకు కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ రాబోతుంది. ఆగస్టు 15 కల్లా ఈ వ్యాక్సిన్ వచ్చేందుకు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్న సిచ్యువేషన్ మనకు ప్రధానంగా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక రాజకీయ నాయకులు ప్రధానంగా ఈ కరోనా వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా వాళ్లకు ఈ కరోనా బారిన పడుతున్న సిచ్యువేషన్ మనకు ప్రధానంగా ఉన్నాయి. మొన్నటి వరకు కుద్బలాపూర్ ఎమ్మెల్యే, నిన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, అంతకుముందు కూడా దాదాపు 4 ఎమ్మెల్యేలు, దాదాపు 6-7 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. అంతేకాకుండా ఇక మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్న సిచ్యువేషన్ మనకు ప్రధానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో
సర్కార్ మాత్రం త్వర త్వరగా ఈ క్లినికల్ ట్రయల్ సంబంధించి ప్రక్రియ అంతా పూర్తి చేసి ఆగస్టు 15 కల్లా కూడా వ్యాక్సిన్ వచ్చేందుకు కూడా అడుగులు వేసిన సందర్భాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో గాంధీ హాస్పిటల్ పూర్తి స్థాయి కోవిడ్ హాస్పిటల్ గా ఉంది. సో గాంధీతో పాటు మరో రెండు హాస్పిటల్స్ కూడా పూర్తి స్థాయి కోవిడ్ హాస్పిటల్ గా మార్చేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఒకటి ఫీవర్ హాస్పిటల్ అయితే మరొకటి కింగ్కోటి హాస్పిటల్. సో అక్కడ కూడా బెడ్ కెపాసిటీ పెంచుతారు. ఆ రెండు హాస్పిటల్స్ మొత్తం కూడా మూడు హాస్పిటల్స్ ను కోవిడ్ గా మార్చేందుకు తెలంగాణ సర్కార్ సమాయత్తమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గాంధీలో పూర్తి స్థాయి సేవలు అందుకున్నప్పుడు కూడా మరో రెండు హాస్పిటల్ కూడా ఈ సేవలు కూడా అందించేందుకు సమాయత్తం అవుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్తి ప్రక్రియ అనేది కొనసాగుతుంది. రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతుంది. అక్కడ కూడా కోవిడ్ కి సంబంధించి ఇప్పటికే ఓపీ చూస్తున్నారు. ఇన్ పేషెంట్ కూడా అక్కడ అడ్మిట్ చేసుకుని పూర్తి స్థాయి ఆక్సిజన్ బెడ్ కెపాసిటీ కూడా అక్కడ ఏర్పాటు చేయబోతుందని చెప్పుకోవచ్చు. ఉద్దేశం రైట్. థ్యాంక్ యూ నరేందర్.